కోర్సు గ్రెయిన్కి సంబంధించినంత వరకు మనకు మార్కెట్ మన లోకల్ మార్కెట్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల మార్కెట్ కానీ లేకపోతే అదర్ మిగతా దేశాల మార్కెట్ కానీ అంతగా లేదు. అంటే మనకు ఓవరాల్గా రెండు సీజన్లో కలిపి ధాన్యం చాలా వస్తుంది. ఇప్పుడు ప్రీవియస్ కంటే ఇప్పుడు కొంత ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల మనకు ధాన్యం ఎక్కువగా వస్తుంది. మరి అటువంటి ప్యాడీ వచ్చేప్పుడు ఆ ప్యాడీని మనం లోకల్ మార్కెట్లో అవసరమైన ప్యాడీని మనం పండించగలిగితే అప్పుడు లోకల్ మార్కెట్లో మనం అమ్ముకోవడానికి వరకు సింపుల్గా ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ప్రభుత్వమే కొనాలి అని అంటే ప్రభుత్వమే కొన్న తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి, ఎవరు మన ఎఫ్సిఐ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు తీసుకొని ఎక్కడ రాష్ట్రాలకు అవసరమైతే అక్కడ రాష్ట్రాలకు పంపించాలి. మనకి లోకల్ మార్కెట్లో అవసరమున్న ధాన్యాన్ని కానీ మనం పండిస్తే మనకు ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కానీ ఓవరాల్గా మనకు ఏది ఎఫ్సిఐ మీద అంత డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు అనేది నిన్న మీటింగ్ సారాంశం అన్నాం. దాని కొరకు మనం ఏ రకాలను వేసుకుంటే మనకు మార్కెట్ సరిగ్గా ఉంటుంది, సన్న రకాలు ఏవి, ఏ దాంట్లో మంచి హిట్స్ వస్తాయనే దానికి సంబంధించి రెండు మూడు రోజులలో మనకు మీటింగ్ పెట్టి తెలియజెప్తాం.